వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు గెలిపించాలన్నారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ముదిగొండ మండలం కానాపురంలో పర్యటించిన మంత్రి పువ్వాడ అజయ్ పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. టీఆర్ఎస్ కు కార్యకర్తలే బలమని వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో 10కి 10 సీట్లు సాధించాలన్నారు. లింగాల కమల్ రాజ్ ను గెలిపించి మదిన నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో మదిన నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో వేయటం కోసం అని చెప్పి ప్రతి టీఆర్ఎస్ క్యాడర్ కూడా కంగడబద్దులై ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాం. తద్వారా మరి లింగాల కమల్ రాజ్ గారిని మీరు అసెంబ్లీకి పంపించడం ద్వారా మన ఎమ్మెల్యేనే ఉంటే మీరు మమ్మల్ని బలోపేతం చేసిన వాళ్ళు అవుతారు. మేము కూడా భుజం కలిపి అయి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పి పాటుపడటానికి, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలన్నింటినీ కూడా మరి ఈక్వల్గా మదిరికి కూడా తీసుకురావడానికి కూడా మన శాసనసభ్యులు ఉండటం వల్ల ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి నేను ముదిగొండ మన మండల నాయకులకు కానీ లేదా మదిర నాయకులకు కానీ కోరుకునేది ఒకటే, ఈసారి ప్రతి మరి ఎన్నికల్లో కాకుండా తప్పకుండా అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు మనం టీఆర్ఎస్ ఖాతాలో లేదా మన కూటమి ఖాతాలో వేయాల్సిన అవసరం ఉంది. అట్లా ఇచ్చి మూడోసారి తప్పకుండా ఇందాక చెప్పినట్టుగా మిత్రులు చెప్పినట్టు చిన్నపిల్లగాన్ని అడిగినా కూడా మూడోసారి కేసీఆర్ఏ సీఎం అవుతారు, మూడోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ఎవరైనా సరే చెప్తా ఉన్నారు. ఇవాళ ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తీసుకుంటే, దేశవ్యాప్తంగా తీసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా కూడా ఆ పార్టీ పరిస్థితి అస్సలు బాగాలే. జాతీయ స్థాయిలో కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా పోషించే స్థాయి నుంచి మరి పునారిల్లిపోయింది. ఇవాళ మరి ఆ పార్టీకి అధ్యక్షుడు ఎవరని నిర్ణయించుకునే దాంట్లో కూడా మరి ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది. వాళ్ళకున్న రాష్ట్రాలన్నీ ఒక్కడిగా అన్ని చేజారిపోయి ఇవాళ రాజస్థాన్ కూడా వాళ్ళలో వాళ్ళు కుమ్ములాడి ఆఖరికి చివరికి ఛత్తీస్గఢ్ ఒకటి మిగిలేడు ఉంది. రాజస్థాన్ తర్వాత ఛత్తీస్గఢ్ కూడా కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఆ పరిస్థితి ఆ పార్టీకి దాపురించడానికి కారణం గతంలో 70-75 సంవత్సరాలు ఈ దేశ పరిపాలనలో అత్యధిక శాతం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఏం చేయలేకపోవటం, పేదరికాన్ని ప్రారదోలవలేకపోవటం, దళితుల పట్ల గిరిజనుల పట్ల వాళ్ళు చూపించిన చిన్నచూపు, కేవలం వాళ్ళు తెచ్చిన స్కీములు కాగితాలకు మాత్రమే పరిమితం కావటం వల్లనే ఇవాళ ఆ పరిస్థితికి ఆ పార్టీకి వచ్చింది.